సువర్ణ రాజ్యం రాజు సురేంద్రుడు ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించేవాడు. తన రాజ్య ప్రజలను మూఢ విశ్వాసాల బారిన పడకుండా కాపాడాలని కాంక్షించేవాడు. మహత్తులు ప్రదర్శించే వారన్న, భవిష్యత్తును తెలిపేవారన్న ఆయనకు పరమచిరాకు. మాటకారితనంతో అమాయకులను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవటం తప్ప వారిలో ఎలాంటి గొప్పదనము లేదని భావించేవాడాయన. అలాంటి వారి కుయుక్తులను కుతంత్రాలను బయటపెట్టి ప్రజలకు వారి పట్ల ఉన్న భయభక్తులను పోగొట్టాలని ఉబలాటపడేవాడు. ఇలా ఉండగా రాజనగరు బయట ఏటి ఒడ్డున మర్రి చెట్టు కింద ఒక సన్యాసి చేరాడని, ఆయనకు అనేక మహిమలు శక్తులు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని రాజుకు చారుల ద్వారా తెలియవచ్చింది. ఆ సంగతి ఏదో చూడాలని రాజు ఎవరికీ చెప్పకుండా వ్యాపారి వేషంలో ఆ రోజు సాయంకాలమే సన్యాసి వద్దకు బయలుదేరాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. రాజు అక్కడికి వెళ్ళినప్పుడు సన్యాసి అక్కడ చేరిన భక్తులకు పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మరణం ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అందువల్ల ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణము పరులకు మేలు కలిగించే పనులను మన అవకాశాలను బట్టి చేస్తూ ఉండాలి అని వేదాంత బోధ చేస్తున్నాడు. ఉపన్యాసం ముగిశాక పలువురు భక్తులు వెళ్లిపోయారు. ఐదారుగురు మాత్రం మిగిలారు. వారిలో ఒక్కొక్కరు తమ బాధలను సన్యాసితో చెప్పుకున్నారు. సన్యాసి తల పంకిస్తూ నోరు విప్పకుండా విభూది ఇచ్చి పంపాడు. చివరగా వచ్చిన రామయ్య అనే రైతు సన్యాసికి నమస్కరించి, స్వామి, నా ఒక్కగానొక్క బిడ్డ దేవిక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె పెళ్లి జరిగేలా లేదు. తల్లి లేని బిడ్డ, సకాలంలో ఒక అయ్య చేతిలో పెట్టాలని చూస్తున్నాను. వచ్చిన ప్రతి వరుడు కారణం ఫలానా అని చెప్పకుండానే వెళ్లిపోతున్నాడు. ఆ భారం భరించలేకుండా ఉన్నాను. తమరే దీనికో పరిష్కారం చూపాలి అన్నాడు కన్నీరు కారుస్తూ. సన్యాసి తండ్రి కూతులను ఒకసారి ఆప్యాయంగా చూసి చిన్నగా నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చాడు. ఇదంతా గమనించిన వ్యాపారి వేషంలో ఉన్న రాజు ముందుకు వెళ్లి, ఈ అమ్మాయి దేవికకు వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి స్వామి అని వేడుకున్నాడు చేతులు జోడించి. సన్యాసి ఆయన్ను ఒకసారి తేరిపారా చూసి మందహాసం చేశాడు. ఆ తరువాత మూడు క్షణాలు కళ్ళు మూసుకుని మెల్లగా తెరిచి, ఒక వారంలో దేవిక వివాహం జరుగుతుంది అన్నాడు గంభీరంగా. దేవికకు కలిసి వచ్చిన పెళ్లి సంబంధాలే వెనక్కు వెళ్లాయని ఆమె తండ్రి చెప్పాడు. మరి సన్యాసి ఏమో వారంలో వివాహమవుతుందని సెలవిచ్చాడు. ఎలా అవుతుందో చూడాలి. సన్యాసి గుట్టు రట్టు చేయడానికి ఇదో మంచి అవకాశం అనుకున్నాడు రాజు. ఆయన దేవిక తండ్రిని పక్కకు పిలిచి, తాను ఎవరైనది చెప్పి నీ బిడ్డను నాతో పంపించు. వారం రోజుల పాటు అంతఃపురంలో ఏ కొరత లేకుండా చూసుకుంటాను. ఆ తరువాత మంచి వరుణ్ణి చూసి ఆమెకు వివాహం జరిపించే బాధ్యత నాది అన్నాడు. అందుకు రామయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. రాజు దేవికను రాజభవనానికి వెంటబెట్టుకుని వెళ్లి రాణికి అప్పగించి వారం రోజుల పాటు ఏలోటు రాకుండా చూసుకోమన్నాడు. లక్షణంగా ఉన్న దేవికను చూసి రాణి ముచ్చటపడి ఆమెకు సకల సదుపాయాలు సమకూర్చమని పరిచారికలకు చెప్పింది. వన్యమృగాలు పరిసరాలలోని గ్రామాల మీద పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయని ప్రజలు మొరపెట్టుకోవడంతో రాజు మూడో రోజు రాజ్య సరిహద్దుల్లో ఉన్న అడవికి భటులతో వేటకు బయలుదేరాడు. రెండు రోజుల వేట తర్వాత రాజుకు హఠాత్తుగా రాజభవనంలో ఉన్న దేవిక జ్ఞాపకం వచ్చింది. ఆ రోజుతో సన్యాసి చెప్పిన గడువు అయిపోతుంది, ఆయన బండారం బయటపడుతుంది అనుకుంటూ ఉత్సాహంగా రాజధానికి తిరుగుముఖం పట్టాడు. రాజు రాజభవనంలో అడుగు పెట్టగానే ఎదురు వచ్చిన రాణి సునందాదేవి, ప్రభు, మీరు అటు వేటకు వెళ్లగానే మన కుమారుడు అమరేంద్రుడు దేశ సంచారం నుంచి తిరిగి వచ్చాడు. దేవికను చూసి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నాకు కూడా తెలియకుండా ఆ అమ్మాయి అంగీకారంతో ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తమతో చెబితే తమరు తగదని చెబుతారన్న అనుమానంతో ఇలా చేశాడట అన్నది వినయంగా. రాజు దిగ్భ్రాంతి చెందాడు. తూలి పడబోయి నిలదొక్కున్నాడు. తను అంతఃపురంలో ఉండి ఉన్నట్లయితే ఈ వివాహం జరిగేది కాదు. మరికొంతసేపటికి భార్యా సమేతంగా వచ్చిన అమరేంద్రుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు.
వారంలో జరిగిన వివాహంతో సన్యాసి మహత్తును గ్రహించిన రాజుకు కుమారుడిపై కోపం కలగలేదు. విధి నిర్ణయం సన్యాసికి ముందే తెలిసినట్టుంది అనుకుంటూ తల పంకించాడు. నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించాడు. మరునాడు కొడుకు కోరళ్లను వెంటబెట్టుకుని రాజు సతీసమేతంగా సన్యాసి దర్శనానికి వెళ్లాడు. గాని సన్యాసి అక్కడ కనిపించలేదు. మనసులోనే ఆయనకు నమస్కరించిన రాజు అనుకోనివి సైతం జీవితంలో అరుదుగా జరుగుతూ ఉంటాయని అనుకున్నాడు. విజయగిరి. విజయగిరి సంస్థానాధిపతి రంగభూపతి మంత్రి చంద్రవర్మ తరచూ మారువేషాల్లో దేశ సంచారం చేసి ప్రజల బాగోగులను తెలుసుకునేవారు. రాజు రాలేనప్పుడు చంద్రవర్మ మాత్రం ఒంటరిగానే వెళ్ళేవాడు. అలా ఆయన ఒకనాడు గాజుల మలారం భుజాన వేసుకుని గాజులమ్మేవాడిలాగా నగరం శివార్లలో తిరుగుతున్నాడు. పొద్దు పొడవడంతో ఒక పోటకోళ్ల అవ్వ ఇంట్లో దిగి భోజనానికి కూర్చున్నాడు. అదే సమయంలో ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు. తాము సుదూర గ్రామం నుంచి ఉద్యోగం వెతుక్కుంటూ రాజధానికి వెళుతున్నట్టు రాత్రికి అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుని తెల్లవారుగానే బయలుదేరుతామని చెప్పారు. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, అన్నాలు వడ్డిస్తాను అంది అవ్వ. సింగినాదం, దారిలోనే కడుక్కొని వచ్చాం, మొదట వడ్డించు అంటూ ఇద్దరూ గబగబా వచ్చి చంద్రవర్మ పక్కన హడావిడిగా కూర్చున్నారు. మూడో యువకుడు మాత్రం అవ్వా దారెటు అని అడిగి పెరట్లోకి వెళ్లి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తన సంచిలో నుంచి తువ్వాలు తీసి తుడుచుకొని తువ్వాలను భుజంపై వేసుకుని వచ్చి పీట మీద పొందిగ్గా కూర్చున్నాడు. మంత్రి అతన్నే గమనించసాగాడు. మాటల సందర్భంలో అతని పేరు బలరాముడని తెలిసింది. మరిద్దరి పేర్లు భూషణం నాగరాజు. ఇద్దరు మిత్రులు ఏదో గొనుక్కుంటూ గబగబా తినేశారు. బలరాముడు మాత్రం అవ్వా కాకరకాయ వేపుడు చాలా బాగుంది, చేదు లేకుండా ఎర్రగా కరకరలాడుతున్నాయి. మిరియాల చారు మాత్రం బో అద్భుతం, పెరుగు కమ్మగా ఉంది అంటూ ప్రతి ఆహార పదార్థాన్ని మెచ్చుకుంటూ తినసాగాడు. భోజనాలయ్యాక అవ్వ అందరికీ ఇంట్లోనే చాపలు వేసింది. ఇద్దరు మిత్రులు ఆవలిస్తూ బాగా అలిసిపోయాం, నిద్ర ముంచుకొస్తుంది అంటూ పడుకుని క్షణాల్లో గురక పెట్టసాగారు. బలరాముడు మాత్రం నేను బయట అరుగు మీద పడుకుంటానవ్వా, నీ ఇంటికి కాపలాగానూ ఉంటుంది, నాకు ఈ ఊరి గురించి తెలుసుకునే అవకాశము లభిస్తుంది అంటూ చాపా దిండు తీసుకుని బయటకు వెళ్లాడు. చంద్రవర్మ గాజుల మారాన్ని తలవద్ద పెట్టుకుని పడుకొని అలాగే నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి సమయంలో వీధిలో గొడవ జరుగుతున్నట్టు గ్రహించి తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి చూశాడు చంద్రవర్మ. బలరాముడు ఒక ముసుగు మనిషిని చొక్కా పట్టుకుని గుంజుతూ నీ బాబు సుమ్మనుకున్నావట్రా అని నిలదీస్తున్నాడు. నీది కాదు కదా, నీకెందుకు ఇదంతా, వదులు అంటున్నాడు ముసుగు వ్యక్తి. మంత్రి వెళ్లి విషయం అడిగాడు. ఇతడు చెప్పులు దొంగిలిస్తున్నాడండి, నేను పట్టుకున్నాను, చూడబోతే అవి విలువైనవిగా ఉన్నాయి, బహుశా అవి మీవే అయి ఉంటాయి, వీటిని కొనడానికి మీరెంత కష్టపడి ఉంటారు, ఈ దొంగ దాన్ని సునాయాసంగా అపహరించాలనుకుంటున్నాడు, సమయానికి నేను చూసి పట్టుకున్నాను అన్నాడు బలరాముడు. అతనన్నట్టు చెప్పులు నీవి కావు, నీకెందుకు ఆ శ్రద్ధ, అవి విలువైనవైతే మాత్రం నీకేం, నా చెప్పులకు కాపలా ఖాయమని నేను నీకు చెప్పలేదు కదా అన్నాడు చంద్రవర్మ. భలేవారండి మీరు, నేను బయటపడుకున్నాను, మీరు పెద్దవారు, అలసిపోయి నిద్రపోతుండవచ్చు, మీరు చెప్పకపోతే మాత్రం మీ వస్తువులను కాపాడే బాధ్యత సాటి మనిషిగా నాకు లేదా, అదీగాక ఇలాంటి దొంగలను చూసి వదిలిపెడితే దొంగతనాన్ని ప్రోత్సహించినట్టవుతుంది, అది ఒక విధంగా నేరమే, ఈ రాజ్య పౌరుడిగా దొంగతనాన్ని ఎదురించడం నా కర్తవ్యం అన్నాడు బలరాముడు దొంగను వదలకుండా. అంతలో అక్కడికి వచ్చిన భూషణం నాగరాజు దొంగ పెడరెక్కలు విరిచి కట్టారు. చంద్రవర్మ బలరాముణ్ణి మనసులో మెచ్చుకుంటూ ఈ దొంగను ఏం చేయబోతున్నావు అని అడిగాడు. కాపలా భటులకు అప్పగిస్తాను, రాజుగారు వాడికి శిక్ష విధిస్తారు, నిరుద్యోగులైన యువకులకు తగిన ఉపాధి కల్పిస్తే ఇలాంటి నేరాలకు పాల్పడరు, అధికారంలో ఉన్నవారు ఆ సంగతి గ్రహిస్తే మంచిది అన్నాడు బలరాముడు. శబాష్ అంటూ చంద్రవర్మ బలరాముణ్ణి మెచ్చుకున్నాడు.
తెల్లవారాక తను ఎవరైనది చెప్పి అతన్ని అతని మిత్రులను వెంటబెట్టుకొని రాజస్థానానికి వెళ్ళాడు. బలరాముణ్ణి పరిశీలించి చూసిన చంద్రవర్మకు ఒక సమస్య పరిష్కారమైంది. కొంతకాలంగా రాజుగారి భవనానికి కొత్త ప్రధాన కాపలా భటుణ్ణి నియమించాలనుకుంటున్నాడు. సరైన భటుణ్ణి ఎలా ఎంపిక చేయడమా అని ఆలోచిస్తున్న ఆయనకు బలరాముడు నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎంతగానో ఆకట్టుకున్నాయి. బలరాముడికి తగిన శిక్షణ ఇచ్చి ప్రధాన కాపలాభటుడిగా నియమించాడు. భూషణం నాగరాజు అతని అనుయాయులుగా చేర్చుకున్నాడు. ముత్యాలు వ్యవసాయం చేస్తూ తండ్రి నుంచి సంక్రమించిన 5 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలు చేశాడు. వడ్డీ వ్యాపారం చేసి 1000 రూపాయల నగదును లక్షలకు పెంచాడు. ఒకప్పుడు ఇంటి పెరట్లోనే కోళ్లు పశువులు ఉండేవి. ఇప్పుడు కోళ్లకు పశువులకు విడివిడిగా కొట్టాలున్నాయి. జీవితంలో అపజయమంటే తెలియని ముత్యాలకు సంతకం పెట్టడం కూడా రాదు. నోటి రుచికి తగ్గట్టు సుష్టిగా తినే ఆయన ఎన్నడూ సుస్థి అన్నది ఎరగడు. మనిషి ఆధీనంలో ఉండే పశువుకు స్వేచ్ఛ లేక మనిషికున్నన్ని బాధలుంటాయి. కానీ స్వేచ్ఛగా ఉండే పశువుకు అకాల మృత్యువే తప్ప అనారోగ్యం అంటూ ఏదీ ఉండదు. మన కర్తవ్యం నిర్వహిస్తూ ఫలితాన్ని దేవుడికి వదిలి ఎల్లవేళలా మనసును సంతోషంగా ఉంచుకోవటం మనం పశువుల నుంచే నేర్చుకోవాలి అంటాడు ఆయన. ఆయన్ను ఎరుగున్న వారి మాటలకు ఆశ్చర్యపడతారు. ఎందుకంటే ముత్యాలు పాలేళ్ల చేత వ్యక్తి చాకిరీ చేస్తాడు. దాక్షిణ్యం అన్నది ఎరుగడు. వడ్డీ వ్యాపారంలో మానవత్వం పాటించడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కూడా మాటలతోనో చేతలతోనో బుద్ధస్తమానం హింసిస్తూనే ఉంటాడు. ముత్యాలు కాఠిన్యం కారణంగా ఎన్నో కొంపలు కూలిపోయాయి. అంతమందిని బాధ పెడుతూ సంతోషంగా ఎలా ఉంటున్నాడు అని కొందరు, ఎంతమంది శాపనార్థాలు పెట్టినా ఏమీ కాదేమని మరికొందరు ఆశ్చర్యపడుతుంటారు. అలాంటప్పుడు ఆయనకు పీరయ్య ఉసురు తగిలింది. పీరయ్య బక్కగా ఉంటాడు. భార్యను, 10 ఏళ్ల కొడుకును పోషించుకునేందుకు అతడికున్న ముఖ్యమైన జీవనాధారం ఒక పాడి ఆవు మాత్రమే. అది ఒక్కటే అయినా 5 ఆవుల పెట్టు. అది పూటకు 5 సేర్ల పాలిస్తుంది. దాని పాలు శ్రేష్టమైనవని, శుభ్రమైనవని నమ్మి ఊరివారు ఎగబడి మరీ కొంటారు. పీరయ్య దాన్ని ఇంట్లో మనిషిలా ఆదరిస్తాడు. పర్వదినాల్లో దేవతగా పూజిస్తాడు. దురదృష్టం కొద్దీ పీరయ్య భార్యకు పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు అవసరమై అతడు ముత్యాలు వద్ద అప్పు చేసి అనుకున్న సమయానికి బాకీ తీర్చలేకపోయాడు. అతడి ఆవు మీద కన్ను వేసిన ముత్యాలు సమయం చూసి నిర్దాక్షిణ్యంగా బాకీ కింద ఆ ఆవును జమ కట్టుకున్నాడు. పీరయ్య కాళ్లా వేళ్లా పడినా ఆయన రాతి గుండె కరగలేదు. ఏమీ చేయలేక నీకు నా ఉసురు తగలకపోదు అన్నాడు పీరయ్య. ఆ తర్వాత శుభప్రదమైన పీరయ్య ఆవు పాలు ఒక్కరోజైనా తాగాడో లేదో జీవితంలో మొదటిసారిగా ముత్యాలకు జబ్బు చేసింది. అది పీరయ్య ఉసిరేనని ఊళ్ళో వాళ్లతో పాటు ఆయన భార్య సత్యమ్మ కూడా అంటే, ఇదే పాపమైతే ఇంతకంటే పెద్ద పెద్ద పాపాలు చాలా చేశాను, అప్పుడు తగలని ఉసురు ఇప్పుడెందుకు తగులుతుంది, అతి తెలివికి పోక ముందు వైద్యుణ్ణి పిలిపించు అని మందలించాడు ఆయన కోపంగా. వైద్యుడు వచ్చి ముత్యాలు మీద కొన్ని పరీక్షలు చేసి పీరయ్య ఆవు పాలు ఆయనకు పడలేదని తేల్చాడు. ఆ ఆవును పశు వైద్యుడికి చూపిస్తే దానికి జబ్బుందని తేలింది. అటు ఆవుకు ఇటు ముత్యాలకు వైద్యం ప్రారంభమైంది. కానీ ఇద్దరి పరిస్థితి నానాటికి తీసికట్టుగానే కనిపించింది. చివరకు ఒక రోజున, మీ జబ్బులు మందులకు నయమయ్యేవి కావు, ఆవు పీరయ్య కోసం బెంగ పెట్టుకుంది, ఆ ఇంటికి తిరిగి వెళితే దాని జబ్బు తగ్గుతుంది, అప్పుడు పీరయ్య సంతోషిస్తే మీ జబ్బు కూడా నయమవుతుంది, నా మాట విని ఆవును పీరయ్య ఇంటికి తోలేయండి అని భర్తను బతిమాలింది సత్యమ్మ. ముత్యాలు చిరాకు పడి, నా ప్రాణం పోయినా ఆవును పీరయ్యకు వెనకిచ్చేది లేదు, అసలు తప్పంతా నీలో ఉంది, నువ్వు ఆవుకివ్వాల్సిన మందులు నాకు, నాకివ్వాల్సిన మందులు ఆవుకు ఇస్తున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. భర్త మొండితనానికి, ఈసడింపుకు సత్యమ్మకు చిరాకు వచ్చింది. ఆ రోజు ఆమె ఏమైతే అయిందని ఒక నిర్ణయంతో ఇద్దరి మందులు మార్చింది.
విచిత్రంగా ఆ రోజు నుంచి ముత్యాలకు ఆవుకు జబ్బు తగ్గుముఖం పట్టడం మొదలై 4 రోజుల్లో పూర్తిగా నయమైపోయింది. చూశావా, నాకు పేదయ్య ఉసిరిని తగలలేదు, ఒప్పుకుంటావా అన్నాడు ముత్యాలు భార్యతో గర్వంగా. ఇందులో మీరు గర్వపడాల్సిందేమీ లేదు. మనుషుల్ని పశువుల్లా చూసే మీలో క్రమంగా పశుత్వం ప్రవేశించింది. పశువుల్ని మనుషుల్లా చూసే పేరయ్య ఇంట్లో ఈ పశువుకు కూడా మానవత్వం అబ్బింది. అందుకే మీకు పశువుల మందు ఆవుకు మనుషుల మందు పనిచేశాయి, అది తెలుసుకోండి అంది సత్యమ్మ నిరసనగా. మందుల విషయంలో ఆమె చెప్పింది నిజమేనని గ్రహించిన ముత్యాలు సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది. ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత రహస్యంగా ఉంచినా ఈ మందుల మార్పిడి విషయం దాగలేదు. అప్పటి నుంచి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించే వాళ్లను పశువుల వైద్యుడి దగ్గరికి వెళ్లాలి, గుర్తించుకో అని ఎద్దేవా చేయడం ఆ ఊళ్ళో వాడుకగా మారింది. కామేశం ఇంటికి ఒక్కుమ్మడిగా 10 మంది చుట్టాలొచ్చారు. అది ఆ ఊళ్ళో నెలకు పైగా ఉండే పని మీద. అంతే, అంతమందికి అవసరాలు చూడాలంటే పనివాళ్లు కావాలి. ఉన్న పాలేళ్లకు పొలం పనులు ముమ్మరంగా ఉండడంతో ఇంటి పనులు చేసే తీరుబడి లేదు. ఆయన అదనపు పనివాడి కోసం చూస్తున్నాడని తెలిసి ముకురయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు. ముకురయ్య మంచి పనివాడే కాని ఓ ఇంట్లో 10 రోజులు ఒప్పుకొని మధ్యలో వేరే చోట పనిచేస్తూ మొదట ఒప్పుకున్న పనికి నాగా పెట్టడం వాడికి రివాజు. అందుకని వాణ్ణెవరూ శాశ్వతంగా పనికి పెట్టుకోరు. తన పద్ధతి మార్చుకోడు కాని ముకురయ్యకు ఎక్కడైనా శాశ్వతంగా పనికి కుదరాలని ఉంది. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కామేశం దగ్గర అలాంటి అవకాశం వచ్చిందని వాడి ఆశ. మామూలుగా అయితే కామేశం ఎవరినైనా పనిలో తీసుకునేందుకు బోలెడు షరతులు పెడతాడు. ఇప్పుడు అవసరంలో ఉన్నాడు కాబట్టి ముకురయ్య తత్వం తెలిసిన కాస్త దిగివచ్చి మధ్యలో నాగా పెడితే 1 రోజుకు 2 రోజుల జీతం తగ్గిస్తా అని ఒకే ఒక్క షరతు పెట్టాడు. ముకురయ్య ఒప్పుకొని చుట్టాలు వెళ్లిపోయినా నన్ను పనిలో నుంచి తీసేయకూడదు, లేదా వేరెక్కడైనా పని ఇప్పించాలి, అలా పత్రం రాసిస్తే పనిలో చేరతా అంటూ తను ఒక షరతు పెట్టాడు. పనివాడికిచ్చిన పత్రానికి విలువేమిటిలే అనుకున్న కామేశం అప్పటికి పబ్బం గడుస్తుంది కదా అని అలాగే పత్రం రాసి వాణ్ణి పనిలో పెట్టుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ముకురయ్య 1 వారం రోజుల పాటు ఒళ్ళొంచి పనిచేసి కామేశం చుట్టాల మెప్పు పొందాడు. ఆ తర్వాత 1 రోజు నాగా, మళ్లీ 2 రోజులు పనిచేసి 2 రోజులు నాగా, అలా నెలలలో 10 రోజులు నాగా. అయితే నాగాలెన్ని పెట్టినా పని బాగా చేశాడని మెచ్చుకున్న చుట్టాలు వెళ్లేటప్పుడు వాడికి ఈనాం కూడా ఇచ్చారు. చుట్టాలు వెళ్లిపోయాక, నీ నాగాలు నాకు నచ్చలేదు, ఇక భరించలేను, నిన్ను ఈరోజే పనిలో నుంచి తీసేస్తున్నాను, నాకే నచ్చని నిన్ను వేరొకరింట్లో కుదర్చలేను అన్నాడు కామేశం. పత్రం రాసిచ్చాక నువ్వలాగంటే నేనొప్పుకోను అంటూ ముకురయ్య పని మానన్నాడు. అయితే వెళ్లి గ్రామాధికారికి చెప్పుకో, ఆయన నా స్నేహితుడే, నీ దగ్గరున్న పత్రం వల్ల నాకే ఇబ్బంది ఉండదు అన్నాడు కామేశం మొండిగా. ఈ గొడవ ఫిర్యాదుతో తేలేది కాదని ముకురయ్యకు తెలుసు. అందుకని వాడు కూడా మొండికేసి, నేనిక్కడి నుంచి కదలను, గ్రామాధికారికి నువ్వే ఫిర్యాదు చేసుకో అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవయింది. అది విని చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది అక్కడికి చేరారు. ముకురయ్యను తప్పు పట్టలేక కామేశాన్ని సమర్థించలేక వచ్చిన వాళ్ళు తటపటాయిస్తుంటే పొరుగింటి రామేశం మాత్రం రాసిచ్చిన పత్రాన్ని కాదనటం సబబు కాదంటూ కామేశాన్ని మందలించాడు. కామేశానికి ఉక్రోషం వచ్చింది. అయినా అణుచుకొని, సరే నా పొరుగువాడివి కాబట్టి సాయం అడుగుతున్నా, ముకురయ్యను నువ్వు పనిలో పెట్టుకో అని సవాలు చేశాడు. దాంతో రామేశం వెనక్కి తగ్గాడనుకున్నాడు కాని ఆయనేమాత్రం తడబడకుండా, సరే దాందేముంది, నాకు పనివాడి అవసరం ఉంది, ముకురయ్యనే పనికి పెట్టుకుంటాను, వాడెన్ని నాగాలు పెట్టినా ఏమీ అనను, పనిలో నుంచి తొలగించను,
ఎటచ్చి తనకిష్టమైనప్పుడే కాక నాకిష్టమైనప్పుడు కూడా వాడు నాగాలు పెట్టాలి. నాగాల రోజులకు జీతం ఉండదు. ఆ ప్రకారం పత్రం రాస్తే వాడీరోజే మా ఇంట్లో పనికి చేరొచ్చు అన్నాడు. గ్రామాధికారికి ఫిర్యాదు చేయడం కంటే ఈ ఏర్పాటు బాగుందనిపించింది ముకురయ్యకు. అదీ కాక కామేశంలా కాకుండా రామేశం మాట మీద నిలబడే మనిషని వాడికి తెలుసు. అందుకని వాడు ఆ విధంగా పత్రం రాసి ఆయనింట్లో పనికి చేరాడు. తనకు పీడ వదిలిందని కాక అది రామేశానికి తగులుకుందని మనసులో మరింత సంతోషించాడు కామేశం. రామేశం మంచితనాన్ని పరోపకార గుణాన్ని మెచ్చుకుంటున్న ఊరి వారితో ఆయన, అది పరోపకారం కాదు, తను తెలివైన వాడినన్న అహంకారం. నేను వదులుచుకోవాలనుకున్న ముకురయ్య కొరివి రామేశం కోరి ఆ కొరివితో తలగొక్కుంటున్నాడు. చూస్తుండండి, వాడితో ఎన్నో రోజులు పని చేయించుకోలేడు. త్వరలోనే ఆయన తన పొరపాటు గ్రహించి వాణ్ణి వదులుకునే ఉపాయం చెప్పమంటూ మనందరి దగ్గరికి వస్తాడు అన్నాడు. కామేశం చెప్పినట్లే ముకురయ్య రామేశానికి కొరివే అయ్యాడు. వారం రోజులు బాగానే పనిచేశాక వాడి నాగాల జోరు మొదలైంది. రామేశం వాణ్ణి పదే పదే హెచ్చరించిన ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆయన ఒకరోజు వాడితో, గడిచిన నెలలో నీ ఇష్ట ప్రకారం 13 రోజులు నాగా పెట్టావు, ఇప్పుడు నా ఇష్ట ప్రకారం ఈ నెలలో నాకు ఒక్కరోజే పనిచేసి మిగతా రోజులన్నీ నాగా పెట్టు అన్నాడు. ముకురయ్య పెద్దగా చలించలేదు. ఆయన కోపం కొద్దీ అలాగన్నాడని, అన్ని నాగాలు పెడితే ఇంట్లో గడవక ఏదో రోజు తనే పిలుస్తాడని అనుకుని బింకంగా సరేనని వెళ్ళిపోయాడు. అంతా తను చెప్పినట్టే జరిగిందని సంతోషించిన కామేశం గ్రామస్తుల దగ్గర బీరాలు పోయాడు. అయితే ఈలోగా రామేశం ఇంటి పనికి వేరే వాణ్ణి పెట్టుకున్నాడు. అది తెలిసిన ముకురయ్య కామేశంతో సహా కొంతమంది గ్రామస్తుల్ని వెంటబెట్టుకుని రామేశం ఇంటికి వెళ్ళి ఒప్పందం తప్పినందుకు ఆయన్ని తప్పుపట్టాడు. కామేశం కూడా ముకురయ్యకు వత్తాస పలుకుతూ, వేరే పనివాణ్ణి పెట్టుకుంటే ముకురయ్యను పనిలో నుంచి తీసేసినట్టే కదా, అప్పుడు నువ్వు నాకు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి, ఊరందరిలో మంచివాడివని పెద్ద మనిషివని పేరు పొందిన నువ్విలా ఒప్పందం మరిచి ప్రవర్తించడం న్యాయం కాదు అని మందలించాడు. అందుకు రామేశం నవ్వి, నేను ముకురయ్యను పనిలో నుంచి తీయలేదు, నా ఇష్ట ప్రకారం నాగాలు పెట్టమన్నానంతే, ఈ నెలకైతే ఒక్కరోజైనా పని చేయమన్నాను, కానీ వచ్చే నెల నుంచి అన్ని రోజులు నాగాలు పెట్టించాలనుకుంటున్నాను, ఇదంతా ఒప్పందం ప్రకారమే జరుగుతోంది, తను పని చేయనప్పుడు నేను వేరే పని మనిషి పెట్టుకోకూడదని మా మధ్య ఒప్పందమేం లేదు. కామేశం, ఇదంతా నేను నా కోసం చేశానా, నువ్వు ముకురయ్యను వదులుచుకునేందుకు సాయపడమంటే చేశాను, నువ్వు ఒకసారి నీ ఒప్పందము నా ఒప్పందము చూస్తే నేనప్పుడు నీకు చెప్పింది ఇప్పుడు చేస్తున్నది కూడా ఆ ఒప్పందాల ప్రకారమేనని తెలుస్తుంది, కాస్త శ్రద్ధగా చదువు అని కామేశాన్ని తను మందలించాడు. అక్కడున్న వారికి ఆయన మాటలు సబబుగా తోచాయి. తెలివిగా ముకురయ్యకు బుద్ధి చెప్పిన రామేశాన్ని మెచ్చుకోవాలి, కాని తప్పు పట్టకూడదు అంటూ వాళ్ళు కామేశాన్ని మందలిస్తుంటే ముకురయ్య అక్కడి నుంచి తలంచుకుని వెళ్ళిపోయాడు. కామేశం మరోసారి రామేశం చేతిలో భంగపడ్డాడు. ఒకనాటి సాయంకాలం అక్బర్ చక్రవర్తి బీర్బల్తో కలిసి యమునా తీరంలో నడుస్తున్నాడు. ఆ సమయంలో దూరం నుంచి గుడి గంటలు వినిపించాయి. ఆ నాదాన్ని వినగానే, ఈ గంటలెందుకు కొడతారు, అవి దేన్ని సూచిస్తాయి బీర్బల్ అని అడిగాడు చక్రవర్తి. మనమందరం దయామయుడైన దేవుడి బిడ్డలం అని, దేవుడు అపార కరుణా సింధువు అని మనసారా ప్రార్థిస్తే దేవుడు ఆపదలలో పరిగెత్తుకు వచ్చి ఆదుకుంటాడని ఆ గుడి గంటలు సూచిస్తాయి ప్రభు అన్నాడు బీర్బల్. ఆహా, అంటే నువ్వు దేవుడి బిడ్డవన్నమాట అంటూ బీర్బల్ బట్టపట్టిలాగాడు చక్రవర్తి పరిహాసంగా నవ్వుతూ. ఇది పరిహాసాలాడే విషయం కాదు ఆలంపన అన్నాడు బీర్బల్ కాస్త గంభీరంగా.
అలాగా ప్రతి భక్తుడి మొరలను ఆర్తనాదాలను విని పరిగెత్తుకు రావడం కన్నా దేవుడికి మరెన్నో ముఖ్యమైన పనులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒక భక్తుడు మొరపెట్టుకుంటే దేవుడు దివి నుంచి భూమి మీదకి సరాసరి దిగివచ్చి భక్తుణ్ణి బాధించి వేధిస్తున్న దుర్మార్గుణ్ణి వెంటబడి వాణ్ణి వధించి భక్తుణ్ణి ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడికి మరొక కొత్త పేరు వస్తుంది. భక్తుడు ఆ పేరుతో దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ విధంగానే కదా విష్ణువు 10 అవతారాలెత్తి 10 పేర్లు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క అవతారానికి ఒక్కొక్క పేరు పెట్టడం మీకే చెల్లింది అంటూ చక్రవర్తి బిగ్గరగా నవ్వాడు. షహన్షా, దేవుడు కరుణాస్వరూపుడు, దయామయుడు. భక్తులైన తన బిడ్డలు బాధలను అనుభవిస్తుంటే తను ఎలా స్వర్గంలో ప్రశాంతంగా కూర్చోగలడు? మీకు ఇష్టమైన వారి కన్నీళ్లు తుడవడానికి మీరు పరిగెత్తరా? రాకుమారుడికే ఒక కష్టం వస్తే మీరు చేతులు కట్టుకుని కూర్చోగలరా? వెల్లువలు కరువు కాటకాలు వచ్చి పడినప్పుడు ప్రజలను కాపాడటానికి మీరు సత్వర చర్యలు తీసుకుంటారు కదా, అది ఇలాంటిదే అన్నాడు బీర్బల్ స్పష్టమైన కంఠస్వరంతో చాలా వినయంగా. దేవుణ్ణి మానవుడి స్థాయికి దిగజార్చవద్దు అన్నాడు చక్రవర్తి వెంటనే. దేవుడి సృష్టిలో అంతటికీ మానవుడే ఉత్తమ సృష్టి. అందువల్ల ఒక తండ్రిలా దేవుడు తన సృష్టిని సదా సర్వవేళలా అత్యంత ప్రేమతో కాపాడుకుంటాడు అని వాదించాడు బీర్బల్. నువ్వు ఎన్నైనా చెప్పు, సాయం కావలసినప్పుడల్లా దేవుడు భూమి మీదకు దిగి రావడానికి సిద్ధంగా ఉంటానడం నాకెందుకో నమ్మశక్యం కావడం లేదు అని ఆ చర్చకు అంతటితో ముగింపు పలికాడు చక్రవర్తి. బీర్బల్ మాత్రం ఆ విషయం గురించి చాలాసేపు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పటికప్పుడే బయలుదేరి నగరంలో పేరుగల ఒక శిల్ప కళాకారుణ్ణి కలుసుకుని, మన చక్రవర్తి కుమారుడు 3 సలీం విగ్రహం ఒకటి కావాలి, తేలిక పదార్థంతో, విగ్రహం అచ్చుగుద్దినట్టు యువరాజును పోలి ఉండాలి, దానిని తయారు చేయడానికి నువ్వు కోరిన ధరమిస్తాను అని చెప్పాడు. నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను, అయితే అందుకు 1 రోజులు పట్టవచ్చు, 1 తర్వాత వచ్చారంటే విగ్రహం సిద్ధంగా ఉంటుంది అని మాట ఇచ్చాడు శిల్పకారుడు. 1 గడిచిపోయింది. యథాప్రకారం బీర్బల్ ఆ రోజు రాజ్యసభకు వెళ్ళాడు. ఆయన్ను చూడగానే, బీర్బల్, ఇవాళ పౌర్ణమి, ఈరోజు రాత్రి మనమిద్దరం కలిసి నదీ విహారానికి వెళదామనుకుంటున్నాను. పడవను నదీ మధ్యంలో లంగరు వేసి అక్కడి నుంచి పున్నమి రేయి అందచందాలను తిలకరిద్దాం, అద్భుతంగా ఉంటుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి. షహన్షా, అద్భుతమైన ఆలోచన, మనతో పాటు యువరాజును కూడా తీసుకువెళ్తే చందమామను చూసి ఆనందిస్తారు కదా. పడవ నదీ జలాలలో ముందుకు వెనక్కు ఊగుతూ వెళ్తుంటే యువరాజు మరీ ఆనందించగలరనుకుంటున్నాను అన్నాడు బీర్బల్. చాలా మంచి ఆలోచన, దాని గురించి నేనెప్పుడు ఆలోచించలేదే అంటూ మెచ్చుకొని సరేనన్నాడు చక్రవర్తి. 9 వస్తానని చెప్పి సెలవు పుచ్చుకుని బయలుదేరాడు బీర్బల్. తిన్నగా శిల్ప కళాకారుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసిన శిల్పకారుడు, నమస్తే బీర్బల్జీ, రండి అంటూ ఆయన్ని లోపలికి తీసుకువెళ్లి గొడ్డతెరను తొలగించి మూలలో ఉన్న అందమైన యువరాజు సలీం విగ్రహాన్ని చూపించాడు. చాలా బాగుంది మిత్రమా, విగ్రహం అచ్చంగా యువరాజులానే ఉంది అని మెచ్చుకుంటూ బీర్బల్ శిల్ప కళాకారుడికి అనుకున్న మొత్తం ఇచ్చాడు. ఆ తరువాత విగ్రహాన్ని భుజాల మీద ఎత్తుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కొంతసేపటికి దాపుల ఉన్న నదీ తీరాన్ని చేరుకొని రాజుగారు పయనం చేసే పడవను గుర్తించాడు. అక్కడున్న కాపలాభటుడు బీర్బల్ కు నమస్కరించాడు. పడవ నడిపే వాళ్ళు నాయకుడెక్కడా అని అడిగాడు బీర్బల్. ఆ మాట వినగానే కొద్ది దూరం అవతల నిలబడ్డ పడవవాడు పరుగున వచ్చి బీర్బల్ కు చేతులు జోడించాడు. దీన్ని తీసుకెళ్లి రాజుగారి పడవ ముందు భాగం మూలలో పెట్టు అని విగ్రహాన్ని అందించాడు బీర్బల్. పడవవాడు దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. బీర్బల్ కృతజ్ఞతలు చెప్పి తిరిగి వచ్చాడు. రాత్రి 8:30 బీర్బల్ రాజభవనానికి చేరుకున్నాడు. అప్పుడు చక్రవర్తి కొడుకు సలీంతో ఆడుకుంటున్నాడు. తలెత్తి బీర్బల్ను చూడగానే చక్రవర్తి, వచ్చేసావా, ఇప్పుడే బయలుదేరదాం అన్నాడు. చక్రవర్తి, యువరాజు సలీం, బీర్బల్ 3 రథంలో నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ తరువాత పడవలోకి ఎక్కి ముందు భాగంలో కూర్చున్నారు. వెనకవైపు యువరాజు అవసరాలు చూసుకునే నౌకరు కూడా కూర్చున్నాడు. రాజ ఆజ్ఞ కాగానే పడవవాడు తెడ్లు అందుకున్నారు. ఒకసారి ముందుకు వెనక్కు ఊగిన పడవ ఆ తరువాత అల్లనల్లన నదీ జలాల హాయిగా ముందుకు వెళ్లసాగింది.
అక్కడక్కడ తెల్లటి మేఘాలు తేలుతున్న తూర్పు వినీలాకాశంలో వెన్నెలలు వెదజల్లుతున్న చందమామను చూసి చక్రవర్తి, ఆహా అద్భుత వాతావరణం, అత్యద్భుత సౌందర్యం, స్వర్గమంటే ఇదే అన్నాడు ఆనందాతిరేకంతో. బీర్బల్ తల ఊపాడు. కొంతసేపు అటూ ఇటూ చూస్తూ ఆడుకున్న యువరాజు ఆ తర్వాత నిద్ర వస్తున్నట్టు ఆవలించసాగాడు. దానిని గమనించిన బీర్బల్ చక్రవర్తికి చెప్పాడు. చక్రవర్తి యువరాజును సుతారంగా ఎత్తుకొని పడవ వెనక భాగంలో అమర్చిన అందమైన మెత్తటి పడకకేసి వెళ్ళాడు. బీర్బల్ వెంటనే వెళ్ళి మూలలో దాచిన విగ్రహం మీద బట్టను తొలగించాడు. చక్రవర్తి ఇటు రాగానే, ఈ విగ్రహాన్ని నీళ్లలోకి తోసేయండి, ఇది చక్రవర్తి ఆజ్ఞ అని పడవ నడిపే వాళ్లతో చెప్పి వెనక్కు వచ్చేశాడు. తిరిగి వచ్చిన చక్రవర్తి దృష్టి విగ్రహం మీద పడింది. దాన్ని చూడగానే పడకపై ఉన్న సలీం ఇంతలో ఇక్కడికెలా వచ్చాడు, నీళ్లలోకి తొంగి చూస్తున్నాడేమిటి అనుకుంటున్నంతలో పడవ వాళ్లు విగ్రహాన్ని నీళ్లలోకి తోసేశారు. చక్రవర్తి దుఃఖావేశంతో ఊగిపోతూ ఒక్క గంతున అక్కడికి దూకి బిడ్డ బిడ్డ అంటూ నీళ్లలోకి ఉరకబోయాడు. బీర్బల్ చక్రవర్తి చేయి పట్టుకుని ఆపి, ఆలంపన, యువరాజు పడకపై నిద్రపోతున్నాడు అన్నాడు. ఇప్పుడే పడవ వాళ్లు నా బిడ్డను నీళ్లలోకి తోసేయడం చూశాను కదా మూర్ఖుడా, వాళ్లని ఏం చేస్తానో చూడు, సజీవంగా సలసలకాగే నూనె బాణంలో వేయించేస్తాను అంటూ బాధతో విలపించసాగాడు చక్రవర్తి. అది యువరాజు కాదు ప్రభు, ఆయన రూపంలో కనిపించే విగ్రహం మాత్రమే. యువరాజు హాయిగా నిద్రపోతున్నాడు, అదిగో అక్కడ చూడండి అంటూ సలీంను చూపాడు బీర్బల్. దాంతో మామూలు స్థితికి వచ్చి నిట్టూర్చిన చక్రవర్తి, మరి ఈ విధవ పనంతా చేయించిందెవరు అని ఉరిమాడు కనుబొమ్మలు ముడిచి. శాంతించండి ప్రభు, తమరు క్షమిస్తానంటే అసలు విషయం చెబుతాను. ఒక నెల క్రితం తమరు ప్రతి భక్తుడి మొర ఆలకించి దేవుడు పరిగెత్తుకురావడం అన్నది మరీ నమ్మసక్యం కాని అసంబద్ధం అని అన్నారు. జ్ఞాపకం ఉంది కదా, కన్నబిడ్డకు ఆపద అని తెలియగానే ముందు వెనకలు ఆలోచించకుండా నదీ జలాల్లోకి దూకడానికి తమరే సిద్ధపడ్డారు కదా. తమ బిడ్డ కోసం తమరు అంత పని చేయడానికి ఉద్యుక్తులైనప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మొరపెట్టుకుంటే మనందరి తండ్రి సర్వశక్తి సమన్వితుడు అయిన దేవుడు పరిగెత్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు కదా అన్నాడు బీర్బల్ చేతులు జోడించి చిన్నగా నవ్వుతూ. ఇదంతా నీ పనేనా హారిపిడుగా, నీ మాట నిరూపించుకోవడానికి ఏమైనా చేయగల సమర్థుడివి బీర్బల్ నువ్వు అంటూ చిన్నగా నవ్వాడు చక్రవర్తి. మళ్లీ ఇరువురు తమ ఆసనాలలో కూర్చొని ఆకాశ వీధిలో వెన్నెలలు వెదజల్లుతూ వెండి కలశంలా సాగుతున్న జాబిల్లికేసి ఆనందంతో చూడసాగారు.